హలో అండి, ఈ వీడియోలో అయితే మీకు ఆకుకూర ఒకటి చూపిస్తున్నానండి. దాంతో ఈరోజు కర్రీ చేస్తాను, కర్రీ కూడా మీకు చూపిస్తాను. గంగవాయల కూర అండి, చాలామందికి తెలుసు కానీ ఎవరు తిని ఉండరు. చూడండి, బాగా తయారైపోయింది. ఆల్రెడీ ఇంతకుముందు కూడా నేను కొమ్మలు కట్ చేసుకుని యూస్ చేశాను. టొమాటో వేసి కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది, అలానే పప్పులో వేసుకోవచ్చు, నార్మల్గా ఫ్రై కూడా చేసుకోవచ్చు. మాకు ఫుల్గా వర్షం పడి చక్కగా తయారైపోయిందండి, చాలా బాగుంది ఫ్రెష్గా ఐటము. ఆకుకూర ఇదైతే కట్ చేశాను, చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, చాలా హెల్దీ అండి. చూడండి ఇక్కడ కూడా ఇంకా నాకు చాలా ఉంది. ఒక్కొక్క దాంట్లో నేను సీడ్స్ అలా చల్లేస్తూ ఉంటాను అన్నమాట, ఎక్కడైతే వస్తుందో అక్కడ అప్పుడప్పుడు కొంచెం కొంచెంగా తీసుకుని కర్రీస్ అవి చేసుకుంటూ ఉంటాను. ఇది సరిపోతుంది, ఆల్రెడీ ఇంట్లో కొంచెం ఉందన్నమాట, అది ఇది కలిపి చేసుకుందాం. ఇది ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఆకుకూర అండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆకుకూర ఉంది కదా, అదైతే నీట్గా కడిగేసి పెట్టేశాను. ఇప్పుడు ఇందులోంచి అయితే మనం లేతగా ఉన్న ఆకులు అలానే కొమ్మలు కూడా తీసుకోవచ్చండి. ఎప్పుడైనా సరే ఆకుకూరని మనం నీట్గా కడిగిన తర్వాతనే ముక్కలు కోసుకోవాలి. చాలామంది కూడా ముక్కల కింద కట్ చేసి అప్పుడు ఆకుకూరని అయితే కడుగుతారండి. అలా చేయడం వల్ల విటమిన్స్, మినరల్స్ అనేవి చాలా వరకు అయితే పోతాయన్నమాట. ఇలా చూడండి, ఇలా లేతగా ఉన్న ఆకులు అలానే కొమ్మలు అయితే తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే మనం కర్రీ స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత 4 వెల్లుల్లి దంచి వేసుకున్నాను. అవి కూడా వేగిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్స్ అయితే 2 ముక్కల కింద కట్ చేసి వేసానండి. అలానే 2 పచ్చిమిర్చి కూడా ముక్కల కింద కట్ చేసి వేసుకున్నాను. ఇవి కూడా బాగా వేగిపోయిన తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న ఆకుకూరను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆకుకూర యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని లిడ్ పెట్టుకుని ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఆకుకూర కాబట్టి చాలా త్వరగానే ఉడికిపోతుందండి. చూడండి 5 నిమిషాలకే ఆకు అనేది అయితే దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి మీడియం సైజు టొమాటో ఒకటి ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకుని లిడ్ పెట్టుకుని ఇంకొక 3 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. అప్పుడు టొమాటో అనేది మనకి సాఫ్ట్ అవుతుంది. చూడండి టొమాటో కూడా సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకైతే మన మసాలాలు అనేవి యాడ్ చేసుకుందాం. ఇందులోకి 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి కలిసేలాగా. ఇది మొత్తం కలిసిన తర్వాత 1 గ్లాస్ వాటర్ అనేది ఇందులో యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి అయితే మొత్తం కలుపుకోవాలి. ఇందులోకి వాటర్ ఎక్కువ పట్టవండి, ఆకుకూర కాబట్టి 1 గ్లాస్ అయితే సరిపోతాయి. మిక్స్ చేసుకుని లిడ్ పెట్టుకుని ఇంకొక 5 నిమిషాలు అయితే ఉడికించుకుంటే మనకి కూర అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీనిపైన కరివేపాకు అలానే కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. నేనైతే కరివేపాకు యాడ్ చేశాను. ఒకసారి మిక్స్ చేసేసుకుని కర్రీని అయితే మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. టేస్ట్ అయితే బాగుందండి, బాగా సూపర్ సూపర్ అని అయితే అనక్కర్లేదు. మనం తినడానికి రుచిగా అయితే ఉంటుంది, చాలా బాగుంది కర్రీ అయితే. ఇందులో మనకి విటమిన్స్ కూడా ఎక్కువ ఉంటాయండి, ఈ విటమిన్ కానీ అలానే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల స్కిన్ అలానే హెయిర్ కూడా చాలా బాగుంటుంది. ఈరోజుకి వీడియో అయితే ఇదేనండి. మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.